సంవత్సరం 2020 మకర రాశి ఫలితాలు ఈ విధంగా క్లుప్తంగా చెప్పబడుతున్నవి. ఈ సంవత్సరం మకర రాశికి చంద్రుడు మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. మీరు ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. అంటే శుభ ఫలితాలు పొందుతారు కానీ మిశ్రమ ఫలితాలని పొందుతారు. ఈ సంవత్సరం మీ ఇంట్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక అంశాలకు అంతగా అదృష్టం కాకపోవచ్చు. ఎందుకంటే మీ లగ్నంలోనూ 2వ స్థానంలోనూ శని ఉండటం వల్ల, అలాగే 12వ స్థానం నుంచి వక్రంగా చూడటం వలన ఈ సంవత్సరం మీ ఇంట్లో ఒక వివాహ వేడుక జరుగుతుంది. కానీ మీరు వ్యాపార వృత్తి అంశాలలో చాలా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు మతపరమైనటువంటి కార్యక్రమాలకి డబ్బుని ఖర్చు చేస్తారు. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి, ఎందుకంటే శనిగ్రహము అంతగా అనుకూలించకపోవచ్చు. మీ 11వ పాదంలో, అంటే మీ 11వ స్థానంలో అంగారక గ్రహం ఉంటుంది, మరియు 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల మీకు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం మీ విదేశీయ విద్యకు సంబంధించినటువంటి, ఎవరైతే విదేశీ విద్యకు సంబంధించి చదువుకోవాలనుకుంటారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం మార్చి నెల మరియు మే నెలలో మీ వృత్తి జీవితం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీరు మీ ఉద్యోగాలు కూడా బదిలీ అవ్వచ్చు. ఈ సంవత్సరం మకర రాశి విద్యార్థులు వారి చదువులలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు పోటీ పరీక్షలలో చురుకుగా పాల్గొంటారు మరియు ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉన్నాయి. మీరు ఈ సంవత్సరం జనవరి నెలలో లేదా సంవత్సర మధ్యకాలంలో మీ కుటుంబం కోసం వినోదకరమైనటువంటి వస్తువులను కొంటారు. ఒకసారి రాహువు తన స్థితిని మార్చుకున్న తరువాత సెప్టెంబర్ నెలలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఒకవేళ మీకు పెళ్ళి కాకపోతే మంచి సంబంధం కుదురుతుంది. ఈ సంవత్సరం ఎవరికైనా మీ ప్రేమ గురించి తెలపాలనుకుంటే మీరు తప్పకుండా తెలపవచ్చు. ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉన్నది, కానీ మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క ఆరోగ్యాన్ని మరలా చెప్తున్నాం ఇక్కడ, మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీరు పెట్టే పెట్టుబడుల్ని 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులను పెట్టండి, ఎందుకంటే ఆర్థిక స్థితి అంతగా బాగోలేదు. చంద్రుడు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. ఇక్కడ విద్యార్థులకు మాత్రం శుభ సమయం. మీకు కనుక మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది మేము ఇక్కడ క్లుప్తంగా చెప్పబడిన విషయాలు, మిగతా భాగాల్లో సవివరంగా వివరించబడుతుంది. మీకు కనుక మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం.